హాయ్ గైస్, సి తులారాశి వారికి 2022 ఎలా ఉంటుంది అన్న దాంట్లో మొదటిగా మనం ఏంటంటే ఫస్ట్ ఆదాయం ఎలా ఉంది, ఖర్చు ఎలా ఉందో చూసుకుందాం. దీని అంతటి ముందర తులారాశి వాళ్ళకి 2022లో బృహస్పతి మరియు లిబ్రా ఏంటంటే బృహస్పతి మరియు శని లిబ్రాకి వారికి ప్రాధాన్యత అనుగుణంగా మరియు సమర్థవంతమైన రీతిలో ఏంటంటే వాళ్ళ జీవితాలకి నడిపించుకోవడానికి మంచి అవకాశాలు ఇస్తారు. 2022 సంవత్సరం ఏంటంటే చాలా మంచి సమయం అని తులారాశి వారికి చెప్పచ్చు. తులారాశిలో పుట్టిన వాళ్ళకి ఈ సంవత్సరం దైవశక్తి చాలా ఎక్కువగా ఉంటుంది. మీరు ఏదైనా చెయ్యాలనుకుంటున్నారంటే అది ప్రారంభించడానికి ఈ సంవత్సరం ఏంటంటే మీకు చాలా అనుకూలంగా ఉన్నది. గ్రహస్థితి అంతా, నక్షత్రాలు అంతా చాలా బాగుంది. సో ఏదైనా ఆటంకం, చిన్న చిన్న ఆటంకాలు అయితే ఉన్నా సరే అవకాశం వస్తే మాత్రం డౌన్ అవ్వద్దు, ఎందుకంటే గ్రహస్థితి బాగుంది, ముందరికి వెళ్ళిపోవడం బెస్ట్. ప్రశాంతంగా మరియు పేషెన్స్గా జాగ్రత్తగా పేషెన్స్గా స్టెబిలిటీకి వెళ్ళడం, అలాగే ఏంటంటే తులారాశి వారికి కామన్గా ఉండే పాయింట్ ఇది, సహనంగా పేషెన్స్గా ఉంటారు కానీ కోపం చాలా ఎక్కువ ఉంటుంది. సో అది ఈ రెండూ కలిపి ఈ సంవత్సరం ఏంటంటే చాలా సపోర్ట్గా మరియు ముందరికి బాగా రాణించడం సహాయపడుతుంది. అసాధారణంగా ఏ విషయం ఉండదు, సాధారణంగా పాజిటివ్ వేవే వెళ్ళిపోతుంది. 2022 సంవత్సరం తులారాశికి నేటివ్స్కి ఏంటంటే చాలా బాగుంది, సులభంగా ఉంటుంది, అత్యంతమైన ఉన్నత కాలం కింద చెప్పవచ్చు. అసాధ్యం అంటే ఏం లేదు, ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్, నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్. ఒక అవకాశం తర్వాత ఇంకో అవకాశం వస్తుంది, ఒక అవకాశం తర్వాత ఇంకో అవకాశం వస్తుంది. సో చాలా బాగుందని చెప్పాలి. చెయ్యాలనుకున్న ప్రతి దాంతో ఏంటంటే ప్రతి పనితో చక్కగా ఏంటంటే విజయం సాధిస్తారన్నమాట. సో ఇక ఆదాయం ఖర్చుల గురించి చూసుకుందాం. సంవత్సరం ప్రారంభించి ఆర్థిక పరిస్థితి చాలా అద్భుతంగా ఉంది. బృహస్పతి లేకపోతే గురుడు అని చెప్పుకునే ఆ జూపిటర్ అన్నది మీ 11వ రాశి 11వ స్థానం సింహరాశిలో ఉన్నాడు. సో చాలా డబ్బు వస్తుంది. అయితే ఫైనాన్షియల్గా అంటే డబ్బు ఆర్థికంగా సంబంధించి ఏడాది సెకండ్ పాయింట్లో కొంచెం ఖర్చు ఎక్కువ ఉంటుంది. అవాంఛిత ఖర్చులు అంటే అన్ఎక్స్పెక్టెడ్ ఖర్చులు ఉంటాయి, జాగ్రత్తగా బ్యాలెన్స్గా వెళ్తే చాలా మంచిది. సరే మీ బడ్జెట్ మీరు ఏదైతే అనుకున్నారో దానిలో కొంచెం డబ్బు అనేది ఖర్చు అయ్యే అవకాశం ఉంది. సరే ఈ డబ్బు ఖర్చు అవ్వడానికి తగ్గ మార్గాలు ఎంచుకోండి. దాని తగ్గిన అంటే బ్యాలెన్స్కి డబ్బు ఖర్చు పెట్టుకుని డబ్బులు బాగా మిగులుతాయి. ప్రస్తుతానికి ఏంటంటే మామూలుగా కామన్గా వెళ్ళండి, డబ్బులు దాచుకోండి, అమౌంట్ అనేది బాగా వస్తుంది. తులారాశికి 2022 ప్రకారం ఆ ఉన్న జాతక అంచనా ప్రకారం ఏంటంటే అధికంగా పెట్టుబడులు మాత్రం పెట్టద్దు. ఖర్చు చూసుకోండి, స్పెక్యులేషన్ కానీ స్టాక్ మార్కెట్ ఇవన్నీ జాగ్రత్త వెళ్ళకపోతే మాత్రం చాలా డబ్బులు ఖర్చు అవుతాయి. డబ్బులు వస్తాయి, డబ్బులు ఖర్చు అవుతాయి, చాలా ఎక్కువ ఖర్చు అవుతాయి. సో థింక్ అండ్ గో. తర్వాత రాహుకేతులు ఒక సపోర్ట్ విషయంలో ఏంటంటే అనవసరమైన మెడికల్ సంబంధించి ఖర్చులు కానవుతుంది, కాబట్టి అది ఏంటంటే ఎక్కువ అవడంతో సో ఆరోగ్య విషయంలో జాగ్రత్త చూసుకోవాలి. ప్రారంభం నుంచి ఫైనాన్షియల్గా మాత్రం అనుకూలంగా ఉంది, డబ్బులకు లోటు లేదు. ప్రత్యేకించి సంవత్సరం మధ్యలో అన్ఎక్స్పెక్టెడ్గా ఏదో రూపంలో ఏదో ఒకటి మీచర్ జరగబడి విపరీతమైన డబ్బు సంబంధించిన లాభాలు వస్తాయి. రెండో భాగం, సంవత్సరం రెండు భాగం ఏంటంటే అదే టైంలో కొంచెం ఖర్చు కూడా ఉంది, కాబట్టి అన్ఎక్స్పెక్టెడ్ ఖర్చు కూడా ఉంది, చూసుకోండి. డబ్బు వస్తుంది, ఖర్చు అలాగే ఉంది. తర్వాత ఏంటంటే ఈ సంవత్సరం 2022లో తులారాశి వారికి ఏంటంటే సొసైటీ పరంగా దాతృత్వ కార్యకలాపాల గురించి అంటే ఎవరికైనా సపోర్ట్ గురించి కొంత డబ్బులు ఖర్చు చేసే అవకాశం ఉంది. సో అప్రయోజకులకి అనవసరమైన వ్యక్తులు కాకుండా సరైన వ్యక్తులు చేయండి, బాగుంటుంది. 8వ ఇంట్లో రాహు ఉన్నాడు కాబట్టి సాధారణ ఖర్చు కన్నా ఎక్కువ ఖర్చు వస్తుంది, దాని తగ్గ డబ్బు వస్తుంది. సో ఏవైనా కొంతమంది రియల్ ఎస్టేట్లో ఉన్న వాళ్ళు గట్రా వాళ్ళు చాలా ఏంటంటే లిబ్రాస్ వాళ్ళకి చాలా అమౌంట్ అన్నది వచ్చే అవకాశం కానీ పిల్లల ద్వారా కలిసి వచ్చే అవకాశం కానీ చాలా ఎక్కువ. సో రెండోది ఏంటంటే లవ్ లైఫ్ అంటే రొమాంటిక్ లైఫ్ ఎలా ఉంటుంది అన్నది తులారాశికి రెండో వీడియోలో ఉంటుంది, చూడండి.